హై వ్యూవర్స్, ఈరోజు ఢిల్లీ సెషన్స్ కోర్టు నుండి తీర్పు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం డిస్కస్ చేస్తే రాదు. ఎందుకంటే ఈ మధ్య మన తెలుగు వెబ్ సిరీస్లు కూడా మీరు చూడండి, ఆహా కానీ, నెట్ఫ్లిక్స్లో కానీ, డిస్నీ హాట్స్టార్లో కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, ఇక మరికొన్ని ఏవైతే ఉంటాయో అవన్నీ, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మన తెలుగువే, మన తెలుగోళ్ళే, రైటర్లు, నటులు, దర్శకులు అంతా కూడా, మరి వారికి ఆ పదం అనకపోతే నిద్ర రాదు, ఆ పదం పెడితేనే మరి హిట్ అయితే అనుకుంటారు తెలియదు, కానీ ఒక నీచమైనటువంటి పదం ఏంటది, FUCK, OFF, అర్థమైంది కదా. అబ్రాడ్లో ఏమని చూపిస్తుంటారు, ఇలా చూపిస్తున్న మిడిల్ ఫింగర్ లేపి, ఐ థింక్ జై చిరంజీవి అని అనుకుంటారు. మన చిరంజీవి అడుగుతాడు ఎవరిని, పక్కన బ్రహ్మానందని అడుగుతాడు, ఏంటి వాళ్ళు అట్లా చూపిస్తున్న ఏంటంటే ఏదో చెప్తాడు, ఓహో జట్లేచిందా అది అనేది సమ్మెద కామెడీగా క్రియేట్ చేస్తుంది దాన్ని. బట్ ఈ మధ్య కాలంలో స్కూలు పిల్లలు, మన దగ్గర స్కూలు పిల్లలు, కాలేజీ పిల్లలు ఈ సింబల్ చూపించే విషయంలో కావచ్చు, ఏదైనా పదాలు మాట్లాడుతున్నప్పుడు ఫ్లోలో అసలు టకటక పదే పదే అంటూ ఉన్నారు, FUCK, OFF, ఆ పద పడడం నాకు చాలా ఇబ్బంది సార్. బట్ దీనిని ఈ రకంగా మాట్లాడుతున్నారు ఏంటది, రెగ్యులర్ ఫార్మాట్లో ఒక వర్డ్ అన్నట్టు అయిపోయింది. బట్ ఢిల్లీ కోర్టు ఏమంది, అది మన భారతీయ సమాజంలో చెల్లుబాటు కాదు, అది కరెక్ట్ కాదు, అది లైంగిక వేధింపులే, ఆ పదాన్ని కనుక వాడితే ఎదుటివారిని బూతులు తిట్టినట్టే. మొన్న మధ్య విశ్వసేన్ కూడా TV9లో ఒక యాంకర్ దగ్గర వాడున్నాడు. అఫ్కోర్స్ యాంకర్కి సపోర్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇతను సపోర్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, సరే ఆ ఇష్యూ వదిలేండి. అందులో కూడా ఈ పదం వాడాడు అతను కూడా, FUCK, OFF ఇతను వాడాడు. ఈ వేలో మిగతా కొన్ని చోట్ల మన చుట్టుపక్కల కూడా రెగ్యులర్గా వింటూ ఉన్నాం, ఇక మీదట ఆ పదం వల్ల అవతల వాళ్ళు కనుక బాధపడితే వెళ్ళి మీ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు, మీకు శిక్ష పడుతుంది. 2019లో ఒక అతను ఆఫీసులో ఉన్నటువంటి తన కొలిగ్ని పదే పదే ఈ పదం వాడుతూ ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. దానికి తోడు బజార్ ఔరత్ అంటే బజారు దానా అన్న వేళ మాట్లాడటం ఆవిడ కూడా అంటూ ఉండేవాడు. ఇవి కోర్టుకు తీసుకెళ్ళింది ఇంకా ఆమె. ఈ కోర్టు మొత్తం విచారించి ఓ రకం కాదు క్లియర్గా చెప్తూ ఉన్నాం, మన భారతీయ సమాజంలో ఈ బజార్ ఔరత్ అన్నటువంటి పదం కానీ, FUCK, OFF అన్నటువంటి పదం కానీ, ఇవి రెండు కూడా లైంగిక వేధింపుల పదాలే, రెండు కూడా బూతులే, మన సమాజంలో వాటిని యాక్సెప్ట్ చేసే ఛాన్సే లేదని చెప్పేసి అన్నారు. ఇప్పటికైనా సరే ఆ ఓటీటీ సిరీస్ల వాళ్ళు ఆ పదం పెట్టకుండా ఉండండి. అండ్ మీరు కావచ్చు, నేను కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకోలేని వాళ్ళు కావచ్చు, ఈ సైగలు చేయటం అండ్ మోర్ ఆ పదాన్ని వాడుతున్నది దయచేసి చెప్పండి. ఎందుకంటే మీ మీద కేసులు పెట్టవచ్చు, తీసుకెళ్ళి లోపల కూడా వేయచ్చు, కోర్టులు ఖచ్చితంగా పనిష్మెంట్లు కూడా ఇస్తాయి.